హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి సో వీడియోలోకి వచ్చేస్తే నేను మా చెర్రీ బర్త్డేకి నేను స్పెషల్గా డిజైన్ చేసుకున్న డ్రెస్ అది కటింగ్ స్టిచ్చింగ్ అంతా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే శారీ తీసుకున్నాను ఆ శారీ క్లాత్తో నేను డ్రెస్ స్టిచ్ చేసుకుంటున్నా సో దాని కటింగ్కి నేను అట్లా ఫోల్డ్ చేశాను కదా మీకు కనిపిస్తున్నట్లే పెట్టినాను అండ్ నేను నా స్టిచ్చింగ్ నా మెజర్మెంట్స్ ప్రకారం నేను అట్లా ఒక పేపర్ చార్ట్ కటింగ్ అయితే నేను ప్రతిదీ ఉంటా నేను ప్రతిసారి ఎప్పుడూ వేరే ఏ డ్రెస్ అంటే అది లేదంటే బ్లౌజ్ అట్లా పెట్టి నేనైతే స్టిచ్చింగ్ చేసుకోను ఒకసారి నా మెజర్మెంట్స్తో నేను ఇట్లా చార్ట్స్ అయితే ప్రతిది టాప్కి ఒకటి ఫ్రాక్ ఒకటి లేదంటే మ్యాక్సీ డ్రెస్కి ఒకటి బ్లౌజెస్కి సో బోట్ నెక్ అయితే ఒకటి సో అట్లా వాటి పె ప్రతి ఒక్కటి ఓన్లీ నా మెజర్మెంట్స్తో మాత్రమే నేను కట్ చేసి పెట్టుకున్నా అట్లా చార్ట్స్ సో ఎప్పుడైనా నేను కట్ చేసుకోవాలి ఏదైనా స్టిచ్ చేసుకోవాలి అన్న టైంలో జస్ట్ నేను అలా పెట్టేస్తాను పెట్టేసి నేను అలా కట్ చేసేకి చూసేస్తాను తప్ప నాకు మామూలు అంత ప్రాపర్ కటింగ్ స్టిచ్చింగ్ అంతా నాకు తెలియదు నేను ఏదో నాకు తగ్గట్టు స్టిచ్ చేసుకుంటున్నాను చాలామంది అడుగుతున్నారు స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పి బట్ నా స్టిచ్చింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుందని అనుకోట్లా మీరు నాది చూసి నేర్చుకునేకి మీకు మోస్ట్లీ నేను చూపించేది ఏంటి అంటే నేను నేను ఒకవేళ నా టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మీకు కూడా నచ్చినట్లయితే నా టైప్ ఆఫ్ నేను స్టిచ్ చేసుకున్న వాటివి సో మీరు కూడా అట్లనే ఎవరికైనా బయట అడిగి మీరు అట్లే స్టిచ్ చేసుకోవచ్చు మీరు కూడా అదే కాస్ట్ అట్లా ఎంత కాస్ట్ అడుగుతారో అట్లా పే చేసి సో అట్లానే నేను ఒక ఐడియా కోసం వీడియోస్ తీసి పెడుతున్నా నా కటింగ్ అంటే కొంచెం మీకు అది ఎట్లా ఉంటుందో కూడా తెలీదు సో అందుకనేసి నేను ప్రాపర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పెట్టట్లేదు జస్ట్ నా మెజర్మెంట్స్తో ఉన్న చార్ట్స్ అయితే నేను పెట్టి కటింగ్ చేస్తున్నాను సో బ్యాక్ ఫ్రంట్ కింద క్లాత్ వస్తుంది కదా సో దానికి స్కర్ట్ క్లాత్కి వచ్చేసి ఫస్ట్ తీసుకున్న కట్ చేసి అండ్ ఇది వచ్చేసి తర్వాత క్లాత్లో బ్యాక్ ఫ్రంట్ క్లాత్ పెట్టేసి పైన టాప్ ఉంటుంది కదా దాన్ని కట్ చేస్తున్నా నేను అక్కడ అండ్ ఇది ఫ్రంట్ అండ్ అక్కడ బ్యాక్ అంతా నేను అట్లా అంతా పిన్స్తో అంతా సెక్యూర్ చేసుకుంటున్నా అసలు వెళ్ళిపోకుండా అని చెప్పేసి అలా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నవి ఇట్లా జాయిన్ చేసి చూపించా కదా మీకు అలాగే నేను ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అలానే సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేసేసుకున్నా బ్యాక్ ఫ్రంట్ అండ్ ఇది మీకు చెప్పాను కదా నేను కింద స్కర్ట్కి కట్ చేసుకున్నాను ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి కట్ చేసా అండ్ దాంతో పాటు నేను సేమ్ లైనింగ్స్ కూడా సేమ్ మెజర్మెంట్స్ అట్లే కట్ చేశాను అండ్ ఇది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది జస్ట్ ఫ్రంట్ బ్యాక్ కట్ కట్ చేసుకోవాలా బ్యాక్ ఫ్రంట్ టాప్ కట్ చేసుకోవాలి అండ్ హ్యాండ్స్కి సో అట్లా కట్ చేసేసుకున్న నేను లైనింగ్ కూడా చూపించాను కదా మీకు లైనింగ్ కూడా సేమ్ కట్ చేసుకున్నా అండ్ ఈ రౌండ్స్ వచ్చేసి నేను ఫ్లవర్స్ డిజైన్ కోసం నేను కట్ చేస్తున్నాను అండ్ ఒకేసారి అవి కట్ చేసి పెట్టుకున్నా జస్ట్ మీకు ఒకసారి చూపించేక ఎట్లా రౌండ్ అని చెప్పి చూపిస్తున్నా అట్లా రౌండ్ చాలా అయితే కట్ చేసుకున్నా నేను ఒకటి కాదు అండ్ ఇప్పుడు నేను స్టిచ్చింగ్లోకి వచ్చేసాను అండ్ ఫస్ట్ అయితే టాప్ ఉంది కదా పైన సో దానికి అంతా స్టిచ్ చేస్తున్నా లైనింగ్ ప్లస్ ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా అవి రెండు జాయింట్ చేసి స్టిచ్ చేస్తున్నా నేను ఒకేసారి ఫ్రంట్ది బ్యాక్ది అండ్ కింద స్కర్ట్ కూడా బ్యాక్ ఫ్రంట్ మొత్తము లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ రెండు అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాను పెద్ద నేను ఏమి అక్కడ స్టిచ్ చేసింది కూడా లేదు కనిపించలే అనుకు అనుకుంటారేమో సో అందుకు చెప్తున్నా సో చూస్తున్నారంటే బ్యాక్ అనమాట ఇది ఇది బ్యాక్కి చూసారు కదా జస్ట్ నేను ఒరిజినల్ క్లాత్ పైన పెట్టి కింద లైనింగ్ పెట్టేసి జస్ట్ అలా స్టిచ్ చేసేసాను అది క్లాత్ జరగకుండా అండ్ జుల్లీ రాకుండా ఉంటుంది అని చెప్పేసి నేను అట్లా స్టిచ్ చేసి పెట్టుకుంటాను అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇది ఫ్రంట్ది కూడా మొత్తం నేను జస్ట్ అట్లా స్టిచ్ చేసి పెట్టేశాను సో ప్రాపర్గా స్టిచ్చింగ్ వీటికి చేసుకోవాలన్నమాట ఎందుకంటే క్లాత్ జరగకుండా ఉంటుంది మీరు స్టిచ్ చేసేటప్పుడు అండ్ దీనికి కూడా స్కర్ట్ దానికి కూడా నేను ఫ్రంట్ బ్యాక్ రెండిటికి లైనింగ్ అటాచ్డ్ చేసి ఇట్లే స్టిచ్ చేసేసాను సో ఇట్లా అటాచ్ చేస్తే కింద మనము ఇక్కడ చూపిస్తున్నాం కదా సో అలా మనం జాయిన్ చేసి స్టిచ్ చేయాల అండ్ అలాగే ఫ్రంట్ టక్స్ వేసేది కూడా ఉంది నేను టక్స్ కూడా వేసి చూపిస్తాను ఇదిగోండి టక్స్ కూడా పట్టేసాను నేను ఫ్రంట్ బ్యాక్ రెండిటికి అండ్ అలాగే కింద స్కర్ట్కి టాప్కి రెండు అటాచ్ చేసేసాను నేను సో అలాగే ఇప్పుడు బ్యాక్ది కూడా సేమ్ అలానే టక్స్ వేసేసి టాప్ అండ్ బాటమ్ రెండు అటాచ్ చేసేసాను సో చూపిస్తున్నా కదా అలా జాయిన్ చేసేసాను దానికి దీనికి అండ్ అలాగే స్లీవ్స్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నా ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అది ఎలా వస్తుందో నాకు తెలీదు సో అందుకనేసి నేనైతే ఇది వీడియోలో కూడా చూపించలేదు అండ్ ట్రై చేశాను బట్ కుదిరింది కాబట్టి సెట్ అయిపోయింది నాకు సో హ్యాండ్స్ అన్నీ జాయిన్ చేసేసి అండ్ అలాగే కాలర్ కూడా జాయిన్ చేసేసా అండ్ ఆ పక్క ఈ పక్క మొత్తం మన మెజర్మెంట్స్తో మా టైట్గా ఫిట్ వేసేసాను అనమాట స్టిచ్ అండ్ అలాగే ఒక అట్లా థ్రెడ్ లాగా ఆ క్లాత్తోనే పెట్టేశాను నేను సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ మేకింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఫ్లవర్స్ ఎలా చేయాలి అనేసి సో నేను అందుకనేసి ఇందులో మరీ లాగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు ఎలా ఫ్లవర్ చేసేదని ఇన్ కేస్ మీకు ఒకవేళ చూడాలి అనిపిస్తే అక్కడ ఆ వీడియో లింక్ను కూడా నేను ఇందులో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను వీడియో ఫ్లవర్ మేకింగ్ అయితే మీరు అక్కడ చూడొచ్చు నేను ఎలా ఫ్లవర్ చేశాను అనేది అండ్ మెయిన్ ఏమంటే ఇప్పుడు చూపించాను కదా సో సింపుల్గా ఉంది డ్రెస్ సో దానికి ఈ ఫ్లవర్స్తో మనం హైలైట్ చేస్తున్నాము సో ఇలా కనిపిస్తున్నా కదా మొత్తం ఇలా చేసుకున్నవన్నీ సో ఒక్కొక్క ఫ్లవర్కి నేను ఫైవ్ ఫైవ్ పెట్టాను అనమాట అలా ఫైవ్ ఫైవ్ పెట్టి స్టిచ్ చేసేసాను సో టోటల్గా చూసా అంటే ఇలా ఇలా స్టిచ్ చేసుకున్నాను సో ఇలాంటివి చాలానే చేశాను నేను సో ఆ డ్రెస్కి ఎన్ని కావాలో అన్నీ చూడండి ఇలా ఎన్ని చేస్తాను అనమాట ఇప్పుడు డ్రెస్కి నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తాను జస్ట్ నేను మీకు పెట్టి చూపిస్తున్నా ఎట్లా ఎన్ని పెడతాను అని చెప్పేసి సో దానివల్ల మనకి మెయిన్ లుక్ వస్తుందన్నమాట ఇది చాలా ప్లెయిన్గా ఉంది కదా డ్రెస్ సో మెయిన్ ఈ ఫ్లవర్స్ హైలైట్ అవుతాయి అన్నమాట సో ఇలా పెట్టేస్తున్నా సో ఇంకొన్ని మిగిలాయి నాకు అందుకనేసి నేను కొంచెం హెవీగానే పెడదాంలే అనేసి మొత్తంగా పెట్టేస్తున్నాను అండ్ ఇది నేను టోటల్గా డ్రెస్ వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేసి కూడా సో టోటల్గా అయితే మొత్తం ఇలా పెట్టేశాను అండ్ దీన్ని లుక్ వచ్చేసి కూడా చూపిస్తున్నా చూడండి సో ఫైనల్గా అయితే ఇది లుక్ అండ్ వేసుకున్నాక ఇలా కనిపిస్తుంది అన్నమాట అండ్ నేను నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే హ్యాండ్స్ ఉంది కదా ఇంకా అది పెద్దగా పెట్టాలనుకున్నాను సో బట్ నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను ట్రై చేయడం అది చిన్నగా వచ్చింది మీకు ఒకవేళ ఎవరైనా అలా స్టిచ్ చేసుకోవాలనుకుంటే హ్యాండ్స్ కొద్దిగా పెద్దగా పెట్టించేసేయండి అలా అలా బుగ్గా వస్తుంది కదా సో అది ఇంకా మెయిన్ మీకు బాగా అట్రాక్ట్ అవుతుంది అనమాట సో ఇట్లా ఉంటుంది అనమాట ఫైనల్ లుక్ అయితే వేసుకున్నాక అండ్ నాకు చాలా బాగా అనిపించింది డ్రెస్ అయితే సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా మీరు కామెంట్లో షేర్ చేసుకోండి నేను కొన్ని దీంట్లో ఫొటోస్ కూడా తీసుకున్నాను అవి మా హస్బెండ్ బర్త్డే రోజు కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాను సో దాంట్లో కూడా చూడొచ్చు మీరు ఎలా ఉంది అనేది సో మీకు ఎలా అనిపించింది ఈ డ్రెస్ మీకు నచ్చింది లేదు లేదు మీరు కూడా ఎవరైనా నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారా అనేది నాతో కామెంట్లో అయితే షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ గాయ్స్